అప్కీ బార్ 400 పార్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు. ఎందుకు ఈ 400 అనేది ఇక్కడ కీలకం. ఇదే నేను దేశ ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా. రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే 2/3 మెజారిటీ లోక్సభలో కావాలి. అదేవిధంగా 50% పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి. అందుకే ఈరోజు 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో 8 రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాలు ఎన్నికైనా వాడిని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఇట్లా 8 రాష్ట్రాలల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వాటిని పడగొట్టి భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది.